హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఒక సిజేరియన్ అయిన యూట్రస్ కి లేదా నార్మల్ డెలివరీ అయిన యూట్రస్ కి ఫర్దర్ గా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు డిఫరెంట్ గా ఉంటాయా, సేమ్ ఉంటాయా, దాని గురించి మాట్లాడతానండి. ఇప్పుడు సిజేరియన్ కానీ లేదా నార్మల్ డెలివరీ అయ్యి వాళ్ళకు ఒక కిడ్ ఉన్న తర్వాత కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు ఫర్టిలిటీ క్లినిక్స్ కి వస్తూ ఉంటారు, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీతో కపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళ స్కాన్ చేసి భర్తలో వీర్య కణాల పరీక్ష, లేడీకి ట్యూబ్స్ టెస్ట్ చేసి ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నది డిసైడ్ చేస్తాం. అది ట్యాబ్లెట్లతో కావచ్చు, ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ కావచ్చు, లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి కూడా కావచ్చు. ఇప్పుడు నేను టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి గురించి పర్టికులర్గా మాట్లాడతానండి. సో ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా కపుల్ వాళ్ళ గుడ్లు భర్త కణాలతో పిండం తయారు చేసుకున్నాక ఆ పిండం లేడీలో లైనింగ్ మంచిగా తయారైందన్నప్పుడు గర్భ సంచిలో మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇలా చేసేటప్పుడు ఒక సిజేరియన్ అయిన యూట్రస్ కి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, లేదా ఇంతకు ముందు నార్మల్గా డెలివరీ అయ్యి ఒక స్కార్ యూట్రస్, గర్భ సంచి మీద లేని యూట్రస్, సో అటువంటి గర్భ సంచిలో ట్రాన్స్ఫర్ చేస్తే పిండం సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఈ రెండిటి మధ్య డివిజన్ డిఫరెన్స్ ఎలా ఉంటుందన్న దాని గురించి ఎంతో మంది టెస్ట్స్ చేశారు, స్టడీస్, రీసెర్చ్ జరిగిందండి. అది ఇండియాలో కావచ్చు, ఆర్ ఈవెన్ అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్లో కూడా చేశారు. వాళ్ళు నోటీస్ చేసింది ఏంటి అంటే అన్ని ఫ్యాక్టర్స్ సేమ్ ఉండి, అంటే ఏజ్ పరంగా కానీ వాళ్ళ పిండం క్వాలిటీ పరంగా కానీ అన్ని సేమ్ ఉన్నప్పటికీ ఒక సిజేరియన్ అయిన గర్భ సంచిలో ట్రాన్స్ఫర్ చేసిన పిండం అతుక్కునే అవకాశాలు కంపేర్ చేసినట్టయితే నార్మల్ డెలివరీ అయిన యూట్రస్తో కొంచెం తక్కువగా కనపడుతుంది, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కొంచెం తక్కువగా కనపడుతుంది. దీనికి రీజన్ ఏంటి అన్నది ఇంకా కూడా డీప్గా వెళ్ళినట్టయితే ఒక గర్భసంచి సిజేరియన్ అయినప్పుడు ముందు కూడా మేము కట్ చేసి ఓపెన్ చేసి బేబీని డెలివరీ చేస్తాం. డెలివరీ చేసిన తర్వాత ఆ గర్భసంచి ఓపెనింగ్ని కుట్టాం. నౌ ఈ సూచర్స్ మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినప్పటికీ ఆ కుట్ల మధ్యలో చిన్న చిన్న స్పేసెస్ అన్నవి మిగిలే అవకాశాలు సహజం. ఇలా మిగిలినప్పుడు తర్వాత తర్వాత టైంలో ప్రతీ నెల ఆమెకి నెలసరి జరిగేటప్పుడు బ్లడ్ కొంచెం కొంచెం ఈ గ్యాప్స్లో ట్రాప్ అవుతూ ఉంటుంది. ఆ ట్రాప్ అయిన బ్లడ్ ఇన్ఫెక్షన్ని అట్రాక్ట్ చేస్తుంది, దానివల్ల లోకల్గా ఆ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ అన్నది క్యావిటీలో, గర్భసంచి లోపల పార్ట్లో తిరుగుతూ ఉంటుంది. సో ఈ ప్లేస్లో మనం ఫ్యూచర్లో ట్రీట్మెంట్లో తయారైన పిండంని పెట్టినప్పుడు ఆ ఇన్ఫెక్టెడ్ బ్లడ్లో పిండం ఆ టాక్సిసిటీ వల్ల చనిపోయే అవకాశం, లేదా ఈ ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్ వల్ల అతుక్కోలేకపోయే అవకాశం కొంచెం వరకు ఉండొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ ఐ విల్ సే డిసడ్వాంటేజ్ ఎంతవరకు ఉంటుంది అంటే చాలా సిగ్నిఫికెంట్ అయితే కాదండి, అబౌట్ 5% తక్కువ ఛాన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇప్పుడు సిజేరియన్ అయిన ప్రతి లేడీకి సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదా అంటే ఇలా చాలామంది ఉన్నారు సొసైటీలో, ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ డెలివరీ ద్వారా అయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్గా రావడం, అదర్వైజ్ ఇబ్బంది అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఐవీఎఫ్ లాంటి ప్రెగ్నెన్సీస్లో కూడా వాళ్ళు సక్సెస్ అన్నది పొందుతూనే ఉన్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ సిజేరియన్ స్కార్ నీట్గా హీల్ అయిందా లేదా అన్నది మనము స్కాన్లో చూసుకోవచ్చు. నీట్గా అది క్లీన్ అవ్వలేదు, మంచిగా హీల్ అవ్వలేదు అంటే ఆ స్కార్ రీజన్లో ఒక గ్యాప్ కనపడుతుంది స్కాన్లో, దాన్ని మనం ఇస్థమోసీల్ అంటాం. ఈ ఇస్థమోసీల్ ఎంత సివియర్గా ఉందన్న దాన్ని బట్టి రిపేర్ చేయాలా లేదా, ఆ రిపేర్ ఏ రూట్ ద్వారా చేయాలి, హిస్టోస్కోపీ కెమెరా కింద గర్భసంచి లోపల దారి ద్వారా చేయొచ్చా, లేదా లోపల పైన నుంచి కెమెరా లాప్రోస్కోపీ ద్వారా కూడా కలిపి కంబైన్డ్ రిపేర్ చేయాలా అనేది సర్జన్ బేస్డ్ ఆన్ స్కాన్ ఫైండింగ్స్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.